పది రోజులు నుంచి నెల్లూరు జిల్లాలో మా పులికేసి కావచ్చు లోకేశం కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే పప్పు కావచ్చు పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే కన్నా కూడా ఒక సాయంకాలం పూట ఒక విహారయాత్ర చేస్తూ జగన్ మోడీ గారిని అలాగే నన్ను కూడా అక్కడక్కడ మాట్లాడటం జరిగింది అరే పప్పుగా అసలు నువ్వు పాదయాత్ర అంటరా చేసేది జగన్ మోడీ గారు పాదయాత్ర చేస్తే పొద్దున 9 గంటలకు బయటకు వస్తే సాయంకాలం 5:30 6 దాకా నిత్యం మండు టెండలో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుపుకోబోయిన పాదయాత్ర నువ్వు చేసేది ఏందిరా సాయంకాలం 4 గంటలకు బయటికి రాటం రాత్రి 8:00 9:00 పల్లెటూళ్ళల్లో వాళ్ళేదో జనాలు ఇంకా అన్ని పనులు చేసుకుని 8:30 నిద్రపోయిన తర్వాత జనాలు సంచారం లేని టైంలో అంత కొంతమందిని పోగేసుకొని వాళ్ళతో నడిచేసి పాదయాత్ర చేసేసి నేను పాదయాత్ర చేసేసాను ఇదిరా నువ్వు చేసే పాదయాత్ర ఎవడైనా పొద్దున్న నడుస్తాడు ఇంత మండు టెండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎండలో ఎండను సైతం లెక్క చేయకుండా ఎండ వానాన్ని సైతం లెక్క చేయకుండా నడిచిన ప్రజల కోసం వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా నువ్వెక్కడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే భాషలో ఒక స్పష్టత ఉందిరా ఒక స్పీచ్ మాట్లాడితే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు పాపం ఆడికెళ్ళి వెంకటగిరి ఊరి పేర్లన్నీ మార్చిపోరు అవుతున్నావు కలువ ఆయన పెట్టుకుని కాలువాయి కందలేరు నీకు ఊర్ల పేరే నువ్వు పోటీ చేసిన ఊరే మంగళగిరిని మందలగిరిని పలికి నోడివి నువ్వు ఫస్ట్ భాషని పదాలని పాల సరిగ్గా ఉచ్చరించి ఫస్ట్ చేయరా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎందెందో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చేసి ఎందెందో మాట్లాడుతూ ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అన్నావు రే పప్పుగా నువ్వు నిజంగా పప్పు కాదు నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడి అయితే రా జిల్లాలో ఉన్నావు కదా టైం ఎప్పుడు చెప్తావు చెప్పు ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో టైం నువ్వే డిసైడ్ చేసుకో ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు మన ఇద్దరం చర్చ కూర్చుందాం గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా నీకు దమ్ముంటే రారా నేను 3 సంవత్సరాల మంత్రిగా ఉంటే 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పటికీ నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తానని 5 సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత నువ్వు నీ అబ్బా నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో ఒకడు హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని బయటికి రాని టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళన్నీ కాంట్రాక్ట్ చిక్కుముళ్ళని విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి ఇక్కడికి రాకపోయినా దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో 2 బ్యారేజీలు పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిది అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా ఒకటి కూడా పూర్తి చేయలేదని చెప్పావు కదా నెల్లూరు బ్యారేజ్ పెన్నా బ్యారేజ్ ఎవరిది పూర్తి చేశాడు నేను పూర్తి చేశాను జగన్ అన్న ఆశీస్సులతో అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా ఇంకేం మాట్లాడు హై లెవెల్ కెనాల్ ఒకటి ఉండగా హై లెవెల్ కెనాల్ 2 ఎలా పిలిచారన్నారు ఒరే హాఫ్ నాలెడ్జ్ పప్పుగా ఇంతకేరా నిన్న అనేది రాష్ట్ర ప్రజల పప్పు అని హై లెవెల్ కెనాల్ ఎన్నికల ముందు మీ వాళ్ళకి టెండర్లు అప్పగించేదానికి 4% ఎక్సెస్తో టెండర్లు మీరు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టెండర్ని రివర్స్ టెండరింగ్ పెట్టి దాదాపు 9% లెస్ అంటే దాదాపు 40 కోట్ల రూపాయల తక్కువతో ఆ పనులు టెండర్ పిలిచి 40 కోట్ల రూపాయల ఆదాతో ఆ పనులు పిలిచిందిరా ఈ ప్రభుత్వం
ఇంకోటేంటి సోమశిల కండలేరు ఈరోజు మనం వర్షం వచ్చినప్పుడు మనకున్న తక్కువ టైంలో కండలేరుకి ఎక్కువ నీళ్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాన్ని రెండింతలు డెవలప్ చేశారు ఎందుకంటే కండలేరు మనకున్న కెపాసిటీ 68 కెపాసిటీ అయితే ఈరోజు మనం దాదాపు 58 నుంచి 60 దాకా నింపుకోగలుగుతాం కానీ టైం తక్కువ వల్ల మనం నింపుకోలేకపోతా ఉన్నాం కాబట్టి వరదల్లో మనకు తెలిసి ఎంత నీళ్లు మనం వేస్ట్ అయ్యాం ఆ నీళ్ళంతా తొందరగా కండలేరు తీసుకోగలిగితే వెంగటగిరి కానీ గూడూరు కానీ సూలూరుపేట కానీ అటు చిత్తూరుకు కానీ వీటికన్నీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని డబుల్ చేయటమే కాకుండా రాలపాడికి వెళ్ళే కొండపనాయుడు కెనాల్ని కూడా డబుల్ చేసిన వల్ల రాలపాడికి మనం తొందరగా నీళ్లు తీసుకోగలిగితే వాళ్ళకి కేటాయించిన 1 TMC దాంతోపాటు మధ్యలో ఉన్న ఊర్లకన్నీ కూడా నీళ్లు తీసుకోవచ్చని దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈరోజు దాని గురించి మాట్లాడతావా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో దాదాపు 3,000 కోట్లు పైగా టెండర్లు పిలిచాం పనులు కూడా ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి హాఫ్ నాలెడ్జ్ పప్పుగా నేను కాదురా హాఫ్ నాలెడ్జ్ నీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే నెల్లూరు నగరానికి వస్తున్నావు కదా నీకు దమ్ముంటే రా కూర్చుందాం చర్చికి రా ఎప్పుడు నీళ్ళు వదలాలా ఎక్కడ నీళ్ళు వదలాలా మీ బతుకులకి నా సమరంగా మీరున్నప్పుడు ఎండిపోయినీరా సోమశిల డ్యాము 3కి దిగింది నీళ్ళు వస్తే కదా మీ బతుకులకి మీరున్నప్పుడు వర్షాలు వస్తే కదా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కార్లు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా కాబట్టి నీ నోటికి వచ్చినట్టు ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నువ్వు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు అరుగురా ఫస్ట్ నువ్వు మందలగిరిలో నువ్వు మందలగిరిలో పోయి గెలు ఊరంతా గెలిచే దేవుడు అరుగు నీ పరిస్థితి మందలగిరిలో లేదు కాబట్టి నీకు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నీ బతుకి జనాలు వచ్చే పరిస్థితి లేదాడ ఎంత తోలుకున్నా వాడి యాడ చూస్తావు నా సారంగా ఆ పప్పుగాడిని అని చెప్పి నా సారంగా వచ్చిన 50 మందికి 100 మందిని తోలుకొని సెల్ఫీలు ఇచ్చుకునే పరిస్థితి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి ఊర్లలో నుంచి వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ఇది చెప్పుకునేవాళ్ళు మీ బతుకు తోలుకునే పరిస్థితి అందుకే సాయంకాలం 4 గంటలని స్టార్ట్ చేస్తే 6 గంటల తర్వాత జనాలు అవసరం లేదు చీకటి పడిపోద్ది ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఆడా పోగేసుకొని ఒక 200-300 మందితో నడకూడదు చూసేవాలేదో పరిగిస్తున్నట్టుంది డిగడింగడింగడింగ అంటే ఇటు ఇటు ఊగత వెళ్ళి 9 గంటలకల్లా పోయి కాళ్ళు ఎత్తేసి పడుకునేసి మళ్ళీ రేపు సాయంకాలం కదా మళ్ళీ మనం పొద్దున్న ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు కదా ఇదిరా నీ పాదయాత్ర నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది నెల్లూరు జిల్లాలో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవడు బెరికేది లేదురా జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాగా 8 సీట్లు పాత జిల్లా అయితే 10 సీట్లు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది